సర్వేలన్నీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయన్న కేటీఆర్ కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువయ్యారని విమర్శ దసరా తర్వాత టీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ వామపక్షాలతో పొత్తుపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ 52 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల బీసీలకు 40% సీట్లు కేటాయింపు అధికారం కోసం కాకుండా ప్రజల కోసం కాంగ్రెస్ పని చేసింది ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదన్న జానారెడ్డి కాళేశ్వరం కోసం ప్రజాధనాన్ని వృధా చేశారు కేంద్రం విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ నేతలు ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలపై ముగిసిన ఐటీ సోదాలు 4 రోజుల తనిఖీల్లో 15 కోట్లు స్వాధీనం